Hi friends! వెల్కమ్ టు ఇండియా నమ్మ విజయరాణి మీ విజయ మీ ఇంటికి వచ్చిందండి ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది ఆల్రెడీ టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది తమిళ చూస్తే తెలిసే ఉంటుంది ఆ నలుగురు అనే వీడియోతో వచ్చానండి ఆ నలుగురు చాలా మంచి కంటెంట్ ఉంటుంది ఎందుకంటే నాలుగు మాటలు మనకు కావాల్సింది నాలుగు మంచి నాలుగు చెడు అనేది కావాలి కదా నేను అదే చెప్తానండి మీకేమనిపిస్తుంది నాలుగు మాటలు మీకు తెలిసిన మంచి మాటలు కానీ మీకు తెలిసిన చెడు మాటలు కానీ ఎందుకంటే చెడు చెప్తే ఇంకో నలుగురు మారటానికి అవకాశం ఉంటుంది ఇదేంటి విజయ చెడు చెప్పమంటుందంటే చెడు చెప్తే నలుగురు మారటానికి యూజ్ అవుతుంది ఇది చెడు ఈ దారికి వెళ్ళద్దు అనే ఇది ఉంటుంది కాబట్టి నేనేమంటున్నానంటే నాలుగు మంచి మాటలు నాలుగు చెడు మాటలు చెప్పండి నో ప్రాబ్లం మనకి చూద్దాం ఈ వీక్ నలుగురు కొటేషన్స్ రాశారు అనుకుంటండి నలుగురే రాశారు కొటేషన్స్ చూద్దాము నలుగురు నాలుగు మంచి మాటలు చెప్పారు కదా ఏమేం చెప్పారు ఏంటి అనేది చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యము తర్వాత వచ్చేసి మన వీడియోలో ఫస్ట్ నలుగురు ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళ నేమ్స్ తీసుకుంటారు ండి ఇంకోటి ఈ వీక్ నుంచి అనుకుంటున్నాను మంచి కామెంట్ ఒకటి పెట్టండి మంచి కామెంట్ పెడితే అది బెస్ట్ కామెంట్గా ఉంటే కనుక వాళ్ళ ఛానల్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఏమైనా చెప్పమండి చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుందండి చూద్దాము ఎవరెవరు రాశారో చూద్దామా కొటేషన్స్ ముక్కుల మౌర్య వరల్డ్ రా వరల్డ్ బ్లాగ్స్ రాశారు రెక్కలు వచ్చాయని ఆకాశం అంతా నాదే అనుకోను రెక్కలు వెలిసాక దిగాల్సింది నేల మీదే చేరాల్సింది సొంత గూటికే సంతోషమైన దుఃఖమైన పంచుకోవాలి కుటుంబ సభ్యులతోనే ఆ నలుగురే అని చెప్పి రాశారు నిజమమ్మా మనం రెక్కలు వచ్చినాయి అని చెప్పి ఆకాశం అంతా ఎగురుతాము మొత్తం తిరుగుతాము మందే ప్రపంచము మందే అనుకుంటాము కానీ మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఏంది సొంత గూటికి మన ఇంటికే మనం వెళ్ళాలి మనం పంచుకోవాల్సింది మన ఫ్యామిలీతోనే మనం పంచుకోవాలి ఆకాశం అంతా తిరిగినా చేరేది మన గూటికే కదా నిజం చాలా బాగా చెప్పావు నాన్న మై హోమ్లీ బ్లాగ్స్ పెట్టారు కంటెంట్ ఏ టైంలో తీసుకున్నారో కానీ సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ నానా అసలు నిజంగా నిజంగా అర్థం అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్డ్స్ సరిపోవు నిజంగా వర్డ్స్ సరిపోవు మనం మంచి చెడుకి మాట్లాడుకోవడానికి మనకి ఎప్పటికీ ఓట్స్ సరిపోవు మన చుట్టూ నలుగురు ఉంటారు ఆ నలుగురితో మనం ఉంటాము మంచిలోనూ చెడులోనూ అన్నిటిల్లోనూ మనం ఇన్వాల్వ్మెంట్ అవుతుంది మంచిగా ఆలోచించి మంచిగా ఆశిద్దాము థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ టై మంచిది మంచిగా ఆలోచిద్దాము చెడుగా ఆలోచిద్దాం నేను అదే చెప్పాను స్టార్టింగ్లో మంచి చెడు నాలుగు పంచుకోవాలి మీకు ఏమనిపిస్తే రాయండి మా నెక్స్ట్ వీక్ మీ కొటేషన్స్ అవ్వచ్చు కదా నెక్స్ట్ ఇస్మార్ట్ గుంటూరు రాశారు గుడ్ మార్నింగ్ అక్క ప్రస్తుతం ఉన్న ఈ కరోనా కాలంలో మన చుట్టూ ఉండే నలుగురు కాదు అక్క ప్రపంచంలో ఉన్న అందరూ క్షేమంగా ఉండాలి అని అని నేను నేను ఈ నలుగురు ప్రోగ్రామ్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయక్క అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి నిజం అంటే తను రాయలేదు నేను చెప్పాను అందరూ బాగుండాలి అని చెప్పాను అవునమ్మ అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి అందరూ బాగుంటే కనుక మనం సేఫ్గా ఉంటాము హ్యాపీగా ఉంటాము నిజం నాన్న చాలా బాగా చెప్పావు అమ్మా అందరూ బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటాం కదా మన చుట్టూ నలుగురు బాగుంటే మనం కూడా సంతోషంగా ఉంటాము మెయిన్ కావాల్సింది అదేనమ్మా మై లైఫ్ బుక్ సిస్టర్ రాసే గజరాజులు బంధించి బంధించగల నాలుగు గడ్డిపరకలు కలిసి రాముణ్ణి సంహరించడం రామసేతువులో నాలుగు రాళ్ళు కలిసి ఫణరాజులను పెట్టగలరు నాలుగు చీమలు కలిసి మనోధైర్యమే ఆయుధంగా ప్రవాహ ప్రవా ప్రవాహమై సాగుతుంది నలుగురు కలిసి మా నలుగురు చీమలు కలిసి ప్రవాహంగా సాగుతుంది నాలుగు గడ్డి పూచలు కూడా నిజంగా మనం బంధించడానికి హెల్ప్ అవుతుంది మీకు సన్న తాడు కూడా మనం పేనితే లావు తాడు అవుతుంది అది నలుగురిని బంధించడానికి యూజ్ అవుతుంది ఎందుకంటే నాలుగు మనం ఏమనుకుంటా నాలుగు పోగులే కదా అనుకుంటా నాలుగు పోగులు కలిస్తేనే మనకి పెద్ద తాడుగా మారుతుంది నిజం నాకు చాలా బాగా చెప్పావు ఇంకెందుకు ఆలస్యం ఈ వీక్ ఎవరెవరు కామెంట్స్ చేశారో చూసేద్దామా ఎవరెవరు కామెంట్స్ చేశారు ఏమేం కామెంట్స్ చేశారు ఇంకెందుకు అవసరం చూసేద్దాము ఇక్కడ ఒక్క సెకండ్ నేను తీస్తున్నాను ఓకే ఫస్ట్ వచ్చేసి ఆ నలుగురు ఈ వీడియో ఈ వీడియోకేనండి మీరేమన్నా రాయాలనిపిస్తే రాయండి అంజని ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ గుడ్ మార్నింగ్ విజయక గుడ్ మార్నింగ్ నానా మన వీడియో ఎప్పుడు వచ్చేది గుడ్ మార్నింగే వస్తుంది లేదంటే గుడ్ ఈవినింగ్ వస్తుంది టూ వీడియోస్ వస్తాయి కదా ఎస్డీ కుకింగ్ గుడ్ మార్నింగ్ అక్క సూపర్ థ్యాంక్ యూ నానా నలుగురు నచ్చింది అంటే నేను హ్యాపీనే కదా కూతురు రాశారు హాహోహో గుడ్ మార్నింగ్ వదినమ్మ థర్డ్ లైక్ థర్డ్ కామెంట్ థ్యాంక్ యూ నానా రవి రవి తమ్ముడు బ్రదర్ రాశారు గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో థ్యాంక్ యూ నాన్న గుడ్ ఇన్ఫర్మేషన్ అంటే థ్యాంక్ యూ ఒకే కామెంట్ ఓకే కామెంట్ అని ఫైవ్ నెంబర్స్ ఫైవ్ ఛానల్స్ గురించి చెప్తున్నాను కదా అక్కడ అంజనీ రాశారు ఫస్ట్ యూ ఫస్ట్ కామెంట్ గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ నాన్న థ్యాంక్ యూ వనిత రాశారు హాయ్ అమ్మ హాయ్ మా అమ్మ రాశారు అమ్మ అంటే కోటేశ్వరమ్మ గుడ్ మార్నింగ్ విజయ గుడ్ మార్నింగ్ అమ్మ ఫ్రెండ్స్ రాశారు నా ఛానల్ గురించి చెప్పండి తప్పకుండా చెప్తానమ్మా వీక్లీ ఫోర్ ఫైవ్ ఛానల్స్ చెప్తున్నాను కదా మీది కూడా వస్తుంది నేను అన్ని షెడ్యూల్లో పెట్టుకుని ఉంచుకుంటానమ్మా నేను చేస్తాను పేపర్ మీద రాసుకుంటాను చేస్తాను మీ మనసులో మాట నా నోట అని చెప్పే ఒక వీడియో చేస్తున్నాను అది ఈవినింగ్ టైం వస్తుంది చూద్దాము కామెడీ అన్బాక్సింగ్ రాశారు హాయ్ వదినమ్మ ఫస్ట్ యూ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ యశోద రాశారు సెకండ్ లైక్ గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ గుడ్ ఈవివ్నింగ్ అమ్మ గుడ్ ఈవినింగ్ నానా థ్యాంక్ యూ అమ్మా ఫ్రెండ్స్ రాశారు నైస్ రాశారు బుజ్జి రాశారు నైస్ వీడియో రాశారు ఇక్కడ ఇప్పుడు ఆడపిల్లల గురించి రాసి చెప్తున్నాను ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఆడపిల్లలు రంగుల ప్రపంచం అనే వీడియో కాన్సెప్ట్ కొత్తగా ఈ వీక్తోనే వచ్చేసాను లాస్ట్ వీక్ నుంచి వచ్చాను మీరు ఏదన్నా పంపించాలి అంటే కనుక దానికి కూడా సంబంధించి రాయొచ్చు అంజనీ రాశారు ఫస్ట్ కా ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ గుడ్ మార్నింగ్ విజయక్క గుడ్ మార్నింగ్ నానా థ్యాంక్ యూ సో మచ్ పద్దు రాశారు సెకండ్ లైక్ వదినమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నానా థ్యాంక్ యూ యశోద రాశారు గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ నానా మెగా రాశారు సూపర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ పప్పు గజిబిజి వంటల్లో పప్పు చేశాను కదా దాంట్లో ఎవరెవరు ఏం చెప్పారో చూద్దామా పవిత్ర రాశారు ఫస్ట్ యూ లైక్ ఫస్ట్ లైక్ అక్క నైస్ వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ మా పవిత్ర శ్రీ రాశారు అన్న కూడా అన్నీ కూడా ఉన్నాయి అన్నని బలి చేశారు పాపం అని రాశారు నిజం నాన్న ఏమీ లేదు హెల్తీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మేము గజ్జిబిజి వంటలని పేరుకే కానీ చేసి చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో తెలుసా మీరు వంటలక్క రాశారు పాపం మా అన్న అని చెప్పి రాశారు ఏం కాదు మీ అన్నకి ఏం కాదు మీ అన్న సేఫ్గానే ఉంచుతాను నో ప్రాబ్లం వంటలక్క మంట వెళ్ళి ఆశ రాశారు పాపం సిస్టర్ పాపం సిస్ బ్రో ఏం కాదు ఆ అ సిస్టర్ నో ప్రాబ్లం ఆ మినీ కిచెన్ రాసే చేశాను కదా మినీ కిచెన్ వీడియోలో ఎవరెవరు కామెంట్స్ చేశారో చూద్దామా లైక్ ఫస్ట్ అంజనీరా సార్ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నానా థ్యాంక్ యూ నందిరా సార్ ఫస్ట్ సెకండ్ లైక్ వదినమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నానా విక్కీ సార్ గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ నానా అమ్మరాజు సార్ గుడ్ మార్నింగ్ విజయ గుడ్ మార్నింగ్ అమ్మా ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్ చెప్పమని అడుగుతున్నాను మీరు కూడా ఏమన్నా ఒపీనియన్ చెప్పాలి అంటే గనక మీరు నా ఇన్స్టాకి ఒపీనియన్ చిన్న క్లిప్పింగ్ కానీ లేదంటే నా అబౌట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి కొని చిన్న వీడియో రూపంలో పంపిస్తే అది మీ వీడియో నేను ప్లే చేస్తాను నా ఛానల్లో మీ పర్మిషన్తోనే కాబట్టి మీరు ఇష్టపూర్వకంగానే పంపిస్తున్నారు కాబట్టి నేను ప్లే చేస్తాను నో ప్రాబ్లం మీరు ఎవరన్నా పంపించాలి అనుకుంటే పంపించండి ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్ అని చెప్పాను కదా కుక్ విత్ పెట్టారు బ్యూటిఫుల్ షేరింగ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మై లైఫ్ పెట్టారు రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఆ న్యూ పెట్టారు సూపర్ అక్కయ్య థ్యాంక్ యూ నానా హరిప్రియ పెట్టారు రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ మా శుక్రవారం చాలెంజ్ ఉంది కదా ఫ్రైడే చాలెంజ్ చేస్తున్నాను ఫ్రైడే చాలెంజ్ కి చూద్దాము ఏంటంటే పొచ్చకాయ తింటాం పీసెస్ కట్ చేసి చూద్దాము రాధిగా పెట్టారు వాటర్ మిల్లన్ బాగా తిన్నారు అక్క థ్యాంక్ యూ సో మచ్ సోను వా వా అని పెట్టారు ఏంటి సోనుజీ సరిగ్గా పెట్టేసి కామెంట్ సరిగా రాయ్ యశోధరా సార్ గుడ్ మార్నింగ్ అమ్మా నైస్ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ సో మచ్ అమ్మాస్ ఫుడ్ సిస్టర్ నాన్న పెట్టారు అమ్మాస్ ఫుడ్ సిస్టర్ పెట్టారు బిగ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ హ్యావ్ ఏ కంప్లీట్ అండ్ వన్ పీస్ కంప్లీట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ మా నాన్న శనివారం చాలెంజ్ ఉంది కదా సాటర్డే చాలెంజ్ దానికి విఠల్ కుమార్ బ్రదర్ పెట్టారు నైస్ చాలెంజ్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్మార్ట్ రోజా పెట్టారు నైస్ అక్క సూపర్ అమ్మ పెట్టారు గుడ్ మార్నింగ్ విజయ పవిత్ర శ్రీ పెట్టారు సెకండ్ యూ ఫుల్ వాచ్డ్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత రమేష్ తమ్ముడు ఉన్నారు కదా ల్యాప్టాప్ ఎలా యూజ్ చేస్తారు చాలా మందికి ఉంది కదా డౌట్ అందరూ బయటపడి అడిగితే బాగుంటుంది నాకైతే అనిపించింది నేను అడిగేశాను ఆ వీడియో గురించి తీయమని చెప్పాను అది తీసి పంపించారు సిస్టమ్ వాడతాను కామెంట్స్ చేస్తాను మెసేజెస్ చేస్తానంటే మీ అందరికీ డౌట్ వస్తుంది కదా అది నేను క్లియర్ చేద్దామని చెప్పి నేను అడిగితే పెట్టారు ఆ వీడియో చూశారు కదా ఎవరైనా చూడపోతే కనుక ఐకోన్లోనేస్తాను ఒకసారి చూడండి తెలుగు వంటల తెలుగు తెలుగు రాశారు నైస్ షేరింగ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ రవి రాశారు గుడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో థ్యాంక్ యూ బ్రదర్ ఫ్రెండ్స్ రాశారు వెరీ నైస్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇప్పుడు వచ్చే శివాణి రాశారు హాయ్ రమేష్ అన్నా సూపర్ థ్యాంక్ యూ నానా మినీ కిచెన్ నూడిల్స్ చేశాను కదా నూడిల్స్ గురించి రాశారు చూడండి విక్కీ రాశారు లైక్ దండక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అంజనీ రాశారు ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రాశారు గుడ్ మార్నింగ్ విజయ గుడ్ మార్నింగ్ అమ్మ భాగ్యమ్మ రాశారు గుడ్ మార్నింగ్ విజయ టమాటో సాస్ వేసారు అవును టమాటో సాస్ వేసాను సిస్టర్ కానీ అది గెస్ట్ చేయమన్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా గెస్ట్ చేశారు ఆ పౌడర్ వేయకూడదని నాకు తెలియదు అని చెప్పి అన్నారు నిజమైన పౌడర్ లో మీ అందరికీ తెలిసింది ఒకటి నేను తెలియదు చెప్తాను అనుకుంటున్నాను అంటే అందరికీ తెలియదు కాదు కొంతమంది తెలిసి ఉంటుంది అది ఏంటి అంటే కదంగా మనకి ఏదైనా సరే పిల్లలకి టేస్ట్ బడన్స్ ఎక్కువ అవ్వటానికి టేస్ట్ కోసం అని చెప్పి టేస్టింగ్ సాల్ట్ అని ప్రతి దాంట్లో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లో ప్రతి దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఎక్కువ తినడానికి హెల్ప్ అవుతుంది దానివల్ల ఏంటంటే క్యాన్సర్కి ఆకలి తగ్గించే గుణాలు ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పి అవి తినకపోవడమే కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటాను నేనైతే కనుక వీళ్ళు ఉన్నంత వరకు టేస్టింగ్ సాల్ట్ దూరంగానే ఉంచుతాను దాని దగ్గరికి అయితే రానియను దాదాపు నేను ఇయర్లో వచ్చేసి టూ త్రీ టైమ్స్ టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేసి చేస్తాను టూ త్రీ టైమ్స్ కూడా నేను కౌంట్ చేసుకోవడం చాలా రాంగ్ అది చాలా తక్కువగానే కౌంట్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా తినపోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికి మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా వస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేయగానే బెల్లైక్ వస్తుంది దాన్ని కూడా చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే మనం వీడియోస్ చూసేసేసి ఇంకెందుకు కాల్సాం ఆ మూడు ఫ్రీ అండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ మూడు ఫ్రీ అనండి మూడు చేసేసేయండి ఇంకా మీరు మంచి మంచి కొటేషన్స్ రాద్దాం అనుకుంటున్నారా కామెంట్ రూపంలో రాసేసేయండి కామెంట్ కూడా మనీ పడదు ఫ్రీయే కాబట్టి కామెంట్ రూపంలో మంచి మంచి కొటేషన్స్ రాసేయండి మీ మనసులో ఏమనుకుంటున్నారు నలుగురు గురించి అనేది రాయండి ఇంకోటి ఏంటంటే మీరు ఆడపిల్లల గురించి వీడియో చేస్తున్నాను కదా దానికి కూడా మంచి మంచి వీడియోస్ క్లిప్పింగ్స్ ఏమైనా పంపిద్దాం అనుకుంటున్నారా మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ మీరు క్లిప్పింగ్స్ పంపించదలుచుకుంటే నాకు ఇన్స్టా గానీ అబౌట్ నెంబర్ కానీ మీరు క్లిప్పింగ్స్ పంపించండి నేను అవి కూడా యాడ్ చేసి దాని గురించి నేను ఒకసారి చూసి దాని గురించి నేను కూడా చెప్పి చేస్తాను అది వీక్లీ ఒక రోజు ఈవినింగ్ అనేది ఒపీనియన్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీరు నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేసుకోండి ఓకే బాయ్ బై టేక్ కేర్